హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఫార్మాసిటీ మనకి శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఫార్మాసిటీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆపోజిట్లో కొత్తూరు అనే విలేజ్ ఉందండి ఆ విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఫార్మ్ ల్యాండ్లో ఉన్నామండి ప్రజెంట్ నౌ ఈ ఫామ్ ల్యాండ్ ద ఉంది ఏంటి అనేది నేను మీకు ఎగ్జాక్ట్ చెప్తాను దాంతో పాటు ఇందుట్లో ఏ అంటే మనకి ఎన్ని గుంటలు అమ్ముతున్నారు వీళ్ళు ఎంత ప్రైస్ ఉంది దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి మనకి కమ్మింగ్ ఇయర్స్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్రిసియేషన్ వస్తుందా రాదా అనేది కూడా నేను కంప్లీట్గా వీడియో కంటిన్యూ అవుతు వీడియోలు కంటిన్యూ అవుతుందండి నేను మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ ల్యాండ్ టోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా నైన్ ఎకర్స్ ట్వంటీ సిక్స్ గుంటాస్ అండి టోటల్ నైన్ నైన్ ఎకర్స్ ట్వంటీ సిక్స్ గుంటాసు ఇందుట్లో మనకి ప్లాట్స్ వచ్చేసి కూడా సిక్స్టీ సెవెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇందుట్లో మొత్తం టోటల్ సో మనకి మినిమమ్ స్క్వేర్ యార్డ్స్ అనేది మనకి నైన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ యార్డ్స్ నుంచి లీస్ట్ త్రీ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ వరకు కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయండి సో మనకి ఇందుట్లో ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే నార్త్ ఈస్టు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సో సౌత్ వెస్ట్ సౌత్ ఈస్టు ఈ ఈ టైప్ ఆఫ్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ కూడా కార్నర్ ప్లాట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ సో మనకి ఇంకొకటి ఏంటంటే ఈ వీటి ఈ ఫామ్ ల్యాండ్లో వీళ్ళు చే వేసేటువంటి మొక్కలు అంటే ప్లాంట్స్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇందుట్లో మీకు ఆల్రెడీ వీడియోలు కూడా కనపడుతున్నాయండి మనకొచ్చేసి ఇందుట్లో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి జామా ట్రీస్ ఉన్నాయి దాంతోపాటు వీళ్ళు మనకి ఫ్యూచర్లో శాండిల్వుడ్ కూడా ఇందుట్లో ప్లాంట్స్ అనేది వేయడం జరుగుతుంది సో ప్రజెంట్ మనకి రోడ్స్ కూడా మామూలుగా సాయిల్తో వేసి ఉన్నాయండి సో ఈ సాయిల్ రోడ్స్ని కూడా వీళ్ళు కమింగ్ మనకి వన్ ఆర్ టూ మంత్స్లో వీటిని కూడా డెవలప్మెంట్ చేస్తారు ప్రజెంట్ మనకి పైప్ లైన్ కూడా ఉంది అంటే మనకి బిట్ బిట్కి కూడా మనకి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది దాంతోపాటు మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి క్లియర్గా మనకి ఇక్కడ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఈ వెంచర్కి శ్రీశైలం హై ే వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ దాంతోపాటు మన ఈ వెంచర్కి పక్కనే బిసైడే మనకి హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ కూడా ఒకటి ఉందండి అది కూడా డెవలప్మెంట్ అవుతుంది మనకి కమింగ్ ఇయర్స్లో ఆ హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ ఏదైతే ఏదైతే ఉందో దాని నుంచి ఈ వెంచర్లో కూడా కనెక్టివిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు సో దాంతోపాటు మన వెంచర్ పక్కనే ఇంకా ఫామ్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజే ఇంకొక ఫామ్ ల్యాండ్ కూడా ఒకటి ఓపెన్ అవుతుంది ప్రీ ప్రీలాంచింగ్ దాంతోపాటు మనకి ముందే మన వెంచర్కి ముందే ఇంకొక ఫామ్ ల్యాండ్ కూడా ఉంది బట్ అన్ని ఫామ్ ల్యాండ్లకి ఇందులో ఉన్న ఫామ్ ల్యాండ్లకి కూడా చా ఈ ఈ ఫామ్ ల్యాండ్కి చాలా వేరియేషన్ ఉందండి ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ చాలా వరకు ఎలా ఆలోచిస్తున్నారంటే ఎక్కడ అంటే మనకి వీకెండ్స్ కానీ లేకపోతే అకేషన్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవడానికి కానీ మనకి సిటీ నుంచి అవుట్కట్స్కి వెళ్ళి చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది సో దాన్ని బట్టే ఇప్పుడు కంపెనీస్ కూడా మనకి సిటీ అవుట్కట్స్లో ఈ ఫామ్ ల్యాండ్స్ అనే సబ్జెక్ట్ని ఫామ్ ల్యాండ్స్ అనే ప్రాపర్టీస్ని తీసుకురావడం జరిగింది సో దాంతోపాటు మనకి ఇక్కడ మనకి వెరీ నియర్ బై అంటే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ వస్తుందా రాదా అనేది సెకండరీ కాకపోతే మనకి ఇందుట్లో అంటే మనకి ప్రతి వీకెండ్ కానీ ఏదైనా అకేషన్ పర్పస్ కానీ ఎంత లాంగ్ వచ్చాయంటే అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇది టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దట్టు మనకి ఏంటంటే కనెక్టివిటీ కూడా మనకి కొత్తూరు విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ సో మనకి ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ విషయానికి వస్తే మనకి అవ రోడ్డు యువతల మనకి ఫార్మ్ ల్యాండ్ ఉంది అవతల మనకి ఫార్మాసిటీ ట్వంటీ థౌజండ్ ఎకర్స్లో ఫార్మాసిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది దట్టు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆపోజిట్ ఉంది ఇది మంది దాంతోపాటు మనకి ఇక్కడ నియర్ బై అమెజాన్ డేటా సెంటర్ ఉంది ఫ్యాబ్ సిటీ ఉంది వండ్రిల్లా ఉంది మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ మేజర్గా మనకి ఎయిర్పోర్ట్ సో మనకి ఫార్మాసిటీకి సంబంధించి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఈ లొకేషన్ నుంచే వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది సో మనకి ఫ్రెండ్స్ ఈ మనకి ఈ వెంచర్లో ఈ ఫామ్ ల్యాండ్లో మేజర్గా రెడ్ శాండిల్ వుడ్ అనేది వీళ్ళు వేయడం జరిగిందండి సో దీనికి మనకి ఈ వెంచర్కి మెయింటెనెన్స్కి సంబంధించి ట్వెల్వ్ ఇయర్స్ వరకు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు దట్టు మనకేంటంటే ఈ ట్వెల్వ్ ఇయర్స్లో వీళ్ళు మెయింటెనెన్స్ చేసినందుకు గాను వుడ్ కటింగ్ వుడ్ కటింగ్లో మనకి ప్రాఫిట్ పర్పస్ కంపెనీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది దాంతోపాటు కస్టమర్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి యాక్చువల్గా అయితే మనకి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి వెరీ నియర్ బై ఆల్ మొత్తం కూడా హెచ్ఎండి ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి కాబట్టి దానికి ఎంతైతే అప్రిసియేషన్ వస్తుందో ఈ ఫామ్ ల్యాండ్కి కూడా అదే అప్రిసియేషన్ వస్తుంది ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్